నేను కవిరతంట చింతల శ్రీనివాస్ ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచ స్థాయిని పొందినటువంటి ప్రతిభను గుర్తించి ఇచ్చేటువంటి ఒక పురస్కారాన్ని స్వీకరించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అది యాక్చువల్లీ నేషనల్ కాదు, దానికి ఎంతో ఖండ ఖండాంతరాల్లో ఉన్నటువంటి ఒక తెలుగు వారిని వారి ప్రతిభను గుర్తించి వివిధ రంగాలలో అటు పిల్లలకు పెద్దలకు విశేష కృషి చేసినటువంటి మహనీయులకు ఇచ్చినటువంటి పురస్కారాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మన్ వారెవరో కాదు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు, వారి కృషి నిజానికి అభినందనీయం. అద్భుతంగా తన వ్యక్తిత్వంతో తెలుగు భాషను ఆదరించడానికి తెలుగు వారందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ ఒక వివిధ రంగాలలో చేస్తున్నటువంటి కృషిని గుర్తించి వారికి అద్భుతమైనటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అందజేయడం, మెడల్ ఇవ్వడం, బ్యాడ్జ్ మెడల్ అలాగే సెటేషన్స్ ఇవ్వడం వారి యొక్క అద్భుతమైనటువంటి ఆదరణ గుణానికి తాత్కారంగా అండ్ తార్కాణంగా నేను భావిస్తున్నాను. నిజానికి తెలుగు అంటే తెలుగు భాష హృదయ ఘోష కళలు. ఆ నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మరి ఈరోజు ఒక శుభదినంగా భావిస్తున్నాను. డాక్టర్ చింతల శ్రీనివాసరావు వీరు ఒక అత్యున్నతమైనటువంటి పదవిని అధిహరించి అలాగే దాదాపుగా ఐఎస్ హోదాలో ఉన్నటువంటి వీరు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయంలో వారికి జీవన సాఫల్య పురస్కారంతో మరి ఈరోజు వారికి అందజేయడం జరిగింది. వారు ఒక సింగరే కాదు, మరి రచయిత, మంచి మోటివేషనల్ స్పీకర్, ఎన్నో కొన్ని వేల సభల్లో వారు మరి మోటివేషనల్ స్పీకర్గా వారి స్పీచెస్ అందివ్వడం జరిగింది. ఈరోజు యూత్కి ఒక ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి చింతల శ్రీనివాసరావు గారు ఈరోజు మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయంలో వారు రావడం ఆనందదాయకం. అట్లాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రికార్డ్సే కాదు జీవన సాఫల్య పురస్కారాన్ని కూడా మరి జీవితంలో అన్ని సాధించిన వ్యక్తిగా ఒక గుర్తింపునిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈరోజు అందివ్వడం మాకు ఘనతగా అంటే రికార్డుకే ఘనతగా రికార్డు పుస్తకానికి ఘనతగా నేను భావించి వారికి ఈరోజు ఆ పురస్కారాన్ని అందివ్వడం జరిగింది. ఆ పురస్కారాన్ని అందుకున్న శ్రీనివాసరావు గారికి మరి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్న ఎంటైర్ టీమ్, మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ టీమ్ అంత పక్షాన నేను ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఒక ఐఏఎస్ హోదాలో ఉండి కూడా ఒక సామాన్య మానవుడు, ఒక సామాన్య వ్యక్తిగా ఈరోజు మమ్మల్ని కలవడానికి అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయానికి విచ్చేసి వారు ఈ పురస్కారాన్ని స్వీకరించడం చాలా ఆనందదాయకం. మరి